ఇవాల మన మార్నింగ్ న్యూస్ కి గెస్ట్ మన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ బిల్లు లోక్సభలో పెట్టిన సందర్భంలో విరోచితంగా పోరాడిన ఎంపీల్లో ఒకరైనటువంటి సురేష్ శెట్కార్కు సంబంధించి ఆయన కూతురు గిరిజా శెట్కార్ మనతో పాటు ఉన్నారు ఆమెకు కన్నడ ప్రాంతం తోటి చాలా అనుబంధం ఉంది ఎందుకంటే ఆమె కన్నడ బేసిక్ గా ఆమె కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అంశాలతో పాటు ఆ ఉమెన్ ఎంపవర్ గురించి గాని లేకపోతే నారాయణఖేడ్ నియోజకవర్గం గురించి గాని ఈ అన్ని అంశాలు మాట్లాడడం కోసం ఆమె పిలవడం జరిగింది గిరిజా శెట్కార్ ఇవాల మార్నింగ్ న్యూస్ లో ఆమె డాక్టర్ అమెరికాలో చదువుకుంది ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్నాళ్ల పాటు డాక్టర్ గా పనిచేసింది ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి కూతురుగా ఉంది గిరిజా శెట్కార్ యా ప్లీజ్ వెల్కమ్ రాష్ట్రంలో ఇప్పుడు నోరు తెరిస్తే టిఆర్ఎస్ మంత్రులు కేసీఆర్ ఆయన పరివార్ కర్ణాటకలో 6 గ్యారెంటీస్ ఇంప్లిమెంట్ అవుతలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు నేనేమంటా ఉన్నా ఇప్పుడు కన్నడకు సంబంధించినటువంటి బిడ్డనే ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బిడ్డనే ఇంకా ఆల్రెడీ మా విజయ రాణా చెప్పిండు కర్ణాటక అతను బెంగళూరు నుంచే వర్క్ చేస్తాడు క్యూనిస్ బెంగళూరు హెడ్ ఆయనే చెప్పిండు క్లియర్గా కర్ణాటకలో కరెంటు ఇట్లా ఏ రోజు కూడా ఇన్వర్టర్ ఆనగాలి మాది ఏ రోజు కూడా మా ఆఫీస్లో ఇన్వర్టర్స్ ఆనగాలి పవర్ అట్లా ఉంది ఇంప్లిమెంటేషన్ అట్లా ఉంది అని చెప్పి చెప్పినాం సో ఇప్పుడు కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి సురేష్ శెట్కార్ గారి కూతురు శెట్కార్ అన్న గురించి మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ అన్న మధు యాచికి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అన్న సురేష్ శెట్కార్ అన్న రాజయ్య అన్న అంజన్ కుమార్ అన్న రాములమ్మ వీళ్ళంతా కలిసి కొట్లాడిన దాంట్లో సురేష్ శెట్కార్ కాకపోతే సురేష్ శెట్కార్ అన్నకు పెద్దగా మీడియా ఇంట్రెస్ట్ ఉండదు అందుకోసమనే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు నేను చాలా సార్లు పిలిచిన అన్న ఒకసారి రామ్నా అని చెప్పానంటే వస్తా అంటే అడ్డే పోతాడు అందుకోసం ఇది అన్న వస్తలేడని అన్న కూతురు పట్టుకొని వచ్చిన మా కర్ణాటక బార్డర్ లో ఉంటారు మీ విలేజ్ గానీ మీ ఏరియా గానీ ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది అని పదే పదే టిఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది నిజమా ఇది ఓ పచ్చి అబద్ధం ఏ పక్క రాష్ట్రంలో ఏది జరుగుతున్నా దానికన్నా ఎక్కువ మనమే బాధిస్తున్నామని రైతుల నుంచి కరెంటు నుంచి మొత్తం భారతదేశంలో ఎవరు చేయందే టిఆర్ఎస్ చేస్తుంది అని వీళ్ళు డబ్బా చెప్పుకోవడం తప్ప పక్క రాష్ట్రంకి వెళ్ళి మనమే వెళ్ళి ఒక వీడియో షూట్ చేసి అందరికీ నిరూపిస్తాం ఒక 100 మందితో మాట్లాడి ఇక్కడ కూర్చొని కర్ణాటకకి వెళ్ళకుండా ఎక్కడ వెళ్ళకుండా ఇది అవ్వట్లేదు అవ్వట్లేదు అని చెప్పడం కాదు కదా నారాయణఖేడ్ పక్కనే కదా బీదర్ కి మనం వెళ్దాము వెళ్ళిది నిరూపిస్తాము ఒక 100 మంది ఆడబిడ్డలతో కళ్యాణ లక్ష్మి లాంటి ఇది గృహలక్ష్మి లాంటిది మన దగ్గర కూడా ఉంది 2500ది అది వస్తుందా లేదా సిలిండర్ 500కి వస్తుందా లేదా అని మనమే అడిగి బస్ చార్జెస్ ఫ్రీగా కోట్ల ఆడపిల్లలు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇది యూజ్ చేసుకుంటున్నారు రోజు జరిగేదాన్ని ఇక్కడ వచ్చి అది అవ్వట్లేదు కావట్లేదు అని జస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్ ఉందని ప్రతి న్యూస్ ఛానల్లో అబద్ధాలు డబ్బా కొట్టుకుంటే మాత్రం ప్రజలు నమ్మడానికి రెడీగా లేరు మేము ఇప్పుడు నేను ఏది వెలుగు దినపత్రిక ఇందులో నేను చూస్తా వన్ సెకండ్ ఒక వెలుగు దినపత్రిక ఏదో పత్రికలో చూసిన ఒకసారి అది ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ తెలంగాణ ప్రజలారా ఛత్తీస్గఢ్ కథ అయిపోయింది కాళేశ్వరం కథ అయిపోయింది ఇప్పుడు కర్ణాటక మీద ఉంది టిఆర్ఎస్ పార్టీ అసలు ఈ టిఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి కర్ణాటక కథ ఇగో వీళ్ళు ఏమంటారంటే మంత్రులు కరెంటు కోతలతో కర్ణాటకలో రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణలో చీకటే జగదీశ్వర్ రెడ్డి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచన ఇక్కడ ఇంకొక ఆయన ఏమంటున్నాడు ఇంకో మంత్రి కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ఆగమాగమైందట మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు చేస్తా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యలు వీళ్ళకు పట్టవు కరెంటు కోతలతో కర్ణాటకలో సూసైడ్ చేసుకుంటున్నారంట తెలంగాణ రాష్ట్రం రైతు ఆత్మహత్యలలో కర్ణాటక కంటే ముందుంది ఇక్కడ
కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ఆగమాగమైందని చెప్పి మంత్రులు సవాల్ చేస్తా ఉన్నారు కదా మంత్రులు ప్లస్ కేటి రామారావు అదే అంటా ఉన్నాడు కేసీఆర్ కూడా అదే అంటా ఉన్నాడు కర్ణాటక రాష్ట్రం ఆగమైపోయింది కాంగ్రెస్ పార్టీ నమ్మినటువంటి ప్రజల్ని మోసం చేసింది అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు మార్నింగ్ న్యూస్ లో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలకు 10 బస్సులు పంపిస్తా 10 జిల్లాలకు 10 బస్సులు పంపిస్తా छत्तीसगढ़ के एट्लाकपोनो निज निर्धारण कोसम सर कांग्रेस पार्टी हयान निजाने कर्नाटक आगमईद रैत आत्महत्य पद उम्मीद जिलू मलन टीम मत राष्ट्र व्याप्त में उ जिला अद्यक्ष पद जिले पद बस पंस्ता उन्ना प्रजलार रेप लिंक पड़ता रिजिस्टर चुस्को एवरेवर कर्नाटक रावक रैतल रही महिला रही युवक रही ఎవరైనా ఉద్యోగస్తులుంటే వాళ్ళు కూడా రండి మీ అందరికి ఆహ్వానం పలుకుతా ఉన్నా చలో కర్ణాటక కర్ణాటకకు ఈ తెలంగాణ ప్రజల్ని తీసుకెపోయి అక్కడ నిజంగానే వీళ్ళు చెప్పిందే అయితా ఉందా రైతులు సూసైడ్ చేసుకుంటున్నారా కర్ణాటక ఆగమైందా అనేటువంటిది నిజ నిర్ధారణ కోసం క్యూ న్యూస్ మల్లొక్క కార్యక్రమాన్ని చేపట్టింది అలా కర్ణాటకలో జరుగుతున్నటువంటి పతకాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తే అక్కడే తేల్చేద్దాం లైవ్ పెడదాం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీ ముంగడి పెడతా దీనికి ఇది నా ఓపెన్ ఛాలెంజ్ కేటి రామారావు నువ్వు ములుగుకాడికి పోయి ఛత్తీస్‌గఢ్ ఆగమైంది అన్నావు ఛత్తీస్‌గఢ్ ఆగమైంది అంటే నేను నిరూపిస్తా అని చెప్పి తీసుకోనిపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అంతా తీసుకోని ఛత్తీస్‌గఢ్ రాయపూర్కు తీసుకోనిపోయినా సేమ్ అట్లనే మీరు చెప్తున్నటువంటి కర్ణాటక ఆగమైతే కర్ణాటకలో నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తే అక్కడ స్కీమ్స్ ఏమ ఇంప్లిమెంట్ కాకపోతే తెలుసేద్దాం క్యూ న్యూస్ ఆఫీస్ లో రేపొద్దుగాల అవి చూసి వచ్చిన తర్వాత నేనే చెప్తా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నేనే చెప్పమంటే చెప్తా 10 బస్సులల్లో నేను ఇక్కడ ఉమ్మడి జిల్లా 10 జిల్లాలకు 10 బస్సులు పెడతా ఉన్నా 10 బస్సులల్లో ఇన్క్లూడింగ్ మీడియాను కూడా ఆహ్వానిస్తా ఉన్నా మీడియాను కూడా పాయింట్స్ అప్పుడు తీసుకొని పోయినా టీ న్యూస్ నమస్తే తెలంగాణ ప్లీజ్ వెల్కమ్ మాతో పాటు రండి మేం తీసుకుపోతాం ఇది క్యూ న్యూస్ భుజానికి ఎత్తుకున్న మరొక ఉద్యమం కర్ణాటకలో గనుక స్కీమ్ సమలు కాకపోతే గాంధీ భవన్ మీద ఏడు దోశల మన్న ఎత్తిపోద్దాం రండి ఒకవేళ వీళ్ళు చెప్పింది తప్ప అనుకుంటే టిఆర్ఎస్ భవన్ కు తాళం వేద్దాం రెండిట్లా లేదో ఒకటి చేద్దాం ఈ ఛాలెంజ్ కు మంత్రులంతా సిద్ధంగా ఉండాలి ఎవరెవరైతే చెప్తా ఉన్నారో मंत्री राष्ट्र भारत देश में 35-40 राष्ट्रीय राष्ट्र इंत इंत मंत्री ईनो मंत्री इंको आये कस्टड आपील इंको आये पोलीस पेलिंग ऐदो तरगत चवे इरवल दयाकर राव संगति सबितांद्रा रेड्डी गारु इंटरमीडिएट फेल इरवल दयाकर राव ऐदो तरगति आम पेर सत्यवती रातोड थर्ड क्लास मूडे चली आम ఇక మన తలసాని సీనన్న 10 ఫెయిల్ అయినాయి మన అంగుటి సంగతి మీకు ఎరికేనాయి మల్లారెడ్డి ఈ ఇల్లు ఈ లోకోద్ధారకులు ఈ జ్ఞానవంతులంతా కలిసి ఈ లోకాన్ని ఉద్ధరిస్తారట ఇలా ఛాలెంజ్ ను స్వీకరిద్దామా వద్దా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కర్ణాటకకు తీసుకెపోవడానికి క్యూ న్యూస్ సిద్ధంగా ఉంది క్యూ గ్రూప్ మీడియా తీసుకొని పోతది 10 బస్సులను పంపిస్తా రేపు మీకు ఒక గూగుల్ ఫామ్ పంపిస్తా మీరు రిజిస్టర్ చేసుకోండి ఎవరెవరు వస్తారో నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఇది నా ఛాలెంజ్ ఇక మళ్ళొక్కసారి ను కర్ణాటక గురించి మళ్ళ మాట్లాడనియకుంటే చేస్తా సో ఇది ఈ కార్యక్రమం చలో కర్ణాటక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం మీరు కూడా కర్ణాటక బోర్డర్ లోనే ఉంటారు కాబట్టి కర్ణాటక బోర్డర్ లోనే ఉంటారు కాబట్టి మీరు కూడా మా మహిళా టీమ్ తో రండి కర్ణాటకలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మీ కన్నడ తెలుసు కాబట్టి మీ కన్నడ వస్తది కాబట్టి మీరు ఖచ్చితంగా మా కన్నడ వచ్చు గట్టిగా అడగచ్చు బిబిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నలుగురు ఆడవాళ్ళని అడిగి ఇదే నిజము అని సోషల్ మీడియాలో అబద్ధం చెప్తున్నారు ఎవరెవరికి డౌట్ ఉందో అందరూ మల్లనతో బస్ ఎక్కి రావాలి వీళ్ళు 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు ప్రజలకు ఏం చేశారు అని చెప్పకుండా పక్కన అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పుకుంటున్నారంటే దీంట్లోనే తెలిసిపోతుంది కర్ణాటక స్టేట్ల వల్ల ఫెయిల్యూర్ అని ఇప్పుడు కర్ణాటక గృహలక్ష్మి కావన్నా డబుల్ బెడ్రూమ్ సంగతి చెప్తావా ఇది చెప్పడు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కటక మునిపోయింది కదా దాని గురించి చెప్పాడు కాంగ్రెస్ ఆగం చేసిందో అంటాడు ఇదా ఇప్పుడు కర్ణాటక గురించి కూడా మీరు మళ్ళ క్విక్ అనుకుంటే చేస్తా ఇది నా జిమ్మేదారి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా
మీకు ఎట్లాగో దసరా సెలవులు ఉన్నట్టునే ఈ రెండు రోజులు అట పోయితే ఈ కర్ణాటక సంగతి ఏందో కూడా తెలిసిపోతది నిన్న ప్రేమించి సూసైడ్ చేసుకుంటా అని చెప్పాడుగా ఆ చెప్పేసి ఉద్యోగం ఇస్తా అన్నాడు తర్వాత నన్న నిజమే సింగర్ మాట మార్చే నమస్తే తెలంగాణ పత్రికలను ప్రవలిక తమ్ముడికి ఉద్యోగం మళ్ళా నిన్నే అంటున్నా కేటి రామారావు నేను ఉద్యోగం ఇస్తా నేను చెప్పలేదు ఆదరిస్తా అని చెప్తుండు ఒకే మనిషి మూడు రోజులల మాట మార్చేటోడు ఇక ఇప్పుడు ఏం చెప్తారు ఇక ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న రెండే అంశాలు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ గులాములు మేమేమో ఇక్కడ వాళ్ళం ఇక ఇదొక్క ముచ్చట ఇక్కడోళ్ళను ఇక్కడోళ్ళైనా నమ్మరు మిమ్మల్ని ఎక్కడోళ్ళైనా నమ్మరు మీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో